ప్రభు నామము స్తోత్రములు. ఆయన సన్నిధిని చేరి దేవుని మాటలు ఆలకించడానికి కూడినటువంటి ప్రియులరా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు శ్రేష్ఠమైన తన మాటలు మనకు తెలియపరచులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమి కలిగిన మా ప్రియపరులకు తండ్రి, నీ నామమును వందనాలయ్యా. ఈ దినం మాకు ప్రత్యేకమైనదిగా మీరు ఇచ్చినందుకు స్తోత్రములు. కూడిన ప్రతి బిడ్డలను దర్శించండి. అనేక మంది అనేక ప్రాంతములు ఈ మాటలు ఆలకించు వారిగా చేయండి. ఈ మాటలు విని మా జీవితాల్లో మేలును అనుభవించుటకు నీ కృప చూపని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ప్రభువుని మహిమపరచుకుందాం. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రకటన గ్రంథము రానున్నటువంటి కాలానికి సంబంధించిన కాలజ్ఞాన గ్రంథం. స్థిరుడును బహు ప్రియుడును అయిన యోహాను పద్మసు దీపముల పరవాసి అయి ఆత్మవశుడై పరలోకములో జరుగుచున్న వినబడుచున్న అనేక స్వరాలను వింటూ చూస్తూ మాట్లాడుతూ ప్రభు యొక్క చిత్తానుసారముగా వ్రాసి వాటన్నిటిని కూడా మనకు అందించారు. 2000 సంవత్సరాల క్రితము ఈ గ్రంథం వ్రాయబడిన మనకు అందించబడినప్పటికీ రానున్నటువంటి కాలంలో, ఇప్పటి నుండి రానున్నటువంటి కాలంలో జరగబోయే విశేషముల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి గ్రంథం ఇది. కాబట్టి దీని గురించి మనము తెలుసుకున్నట చాలా అవసరమైనది. ఇందులో ఉన్నటువంటి విశ్లేషణ జాగ్రత్త పరిశీలన చేద్దాం. ఈ 6వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 7 ముద్రలు విప్పుతున్నటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ 5వ అధ్యాయంలో 7 ముద్రలు విప్పుటకు గొర్రపిల్ల అనగా లోక పాపములు మోసుకొని దేవుని గొర్రపిల్ల అనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణము యందు జయము పొంది లోకమును జయించి పాపమును జయించి మరణమును జయించిన రీతిని ఆ ముద్రలు విప్పుటకు యోగ్యునిగా ఆ వృద్ధుని దగ్గరికి తేబడ్డాడు. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఆ ముద్రలో ఎడల జరుగుతున్నటువంటి లోకంలో జరగబోతున్న శ్రమల వివరము ఇక్కడ జాగ్రత్తగా చక్కగా వ్రాయబడింది. ఒక్కొక్క ముద్ర గురించి ఇక్కడ చెప్పబడుతున్నది. మనం ఈ సమయం ముందు 1వ వచనంలో ఉన్నటువంటి మొదటి ముద్ర గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. పిల్లరా, జాగ్రత్త వహించకండి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము రానున్న సమీప దినాల్లో, సమీప కాలంలో జరగబోతున్న కలగబోతున్న ఈ భయంకరమైనటువంటి మార్పులను గురించి శ్రద్ధ వహించి దేవునికి భయం కలిగి తప్పించుకొని దేవుని ఎదుట నిలబడేటువంటి వారిగా ఉండగలందులకు ఈ వాక్యములు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని నేను ఆశపడుతున్నాను. ఈ మొదటి వచనాలు ఏం తెలియపరుస్తాయో చూద్దాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. వ్రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చాలామంది ఈ యొక్క వచనాల విషయంలో రకరకాల అపోహలు కలిగి ఉన్నారు. తెల్లని గుర్రం అని ఉంది, ఆయన జయిస్తూ జయించడానికి బయలుదేరాడని ఉంది, యేసు ప్రభువేమో అని కూడా చెప్పుకున్నటువంటి వారు, చెప్పుకుంటున్నటువంటి వారు లేకపోలేదు. జాగ్రత్తగా మాట మనం పరిశీలన చేద్దాం. భూమి ఆకాశాలు గతించిపోవచ్చు, కానీ నా మాటలో పొల్లైన సున్నైన గతించదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము మాట్లాడుతున్న మాటల తీరును మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ముద్రలు విప్పింది యేసుక్రీస్తు ప్రభువారు. ముద్రలు విప్పుటకు యోగ్యుడు అర్హుడు ఆయన. ముద్రలు విప్పినప్పుడు జరుగుతున్న వివరాలు యోహాను చూచి వ్రాశాడు. విప్పిన ఆయనకి విప్పిన తర్వాత జరిగే వారు పాత్రధారులకు సంబంధం లేదు. ఆయన కాదు ఆ పాత్రధారి, ఆయన సూత్రధారి, జరిగించువాడు, కర్త ఆయన. పిల్లరా గమనించండి, కానీ జరుగుతున్న చర్యను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. రమ్ము అనే స్వరం, యోహాను ఆత్మవశుడై పరలోకాన్ని చూస్తున్నాడు. అక్కడ చూస్తూ ఉండగా అక్కడ జరిగినటువంటి సంఘటన 2వ వచనం నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. పిల్లరా, దేవుని మాట అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి మొత్తము 4 గుర్రములు కనబడతాయి. తెల్లనిది, ఎర్రనిది, నల్లనిది, పాండువ వర్ణము కలిగినటువంటిది. 4 రంగుల గుర్రాలు. ఆ గుర్రముల మీద వెళుతున్నటువంటి రౌతులు, వారి చేతిలో ఉన్న చూచికలు,
తరువాత తదుపరి జరిగినటువంటి క్రియలు ఇక్కడ క్రమంగా వ్రాయబడినాయి. ఇవి శ్రమలు, శ్రమలు, ముద్రల శ్రమలు, తర్వాత పాత్రల శ్రమలు, బూరల శ్రమలు, ఒకదాని వెనకాల ఒకటి జరగనై ఉన్నాయి. పుల్లరా, దేవుని మాట జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. కాబట్టి ఈ ముద్రలు, పాత్రలు, బూరలు, ఈ శ్రమలలో 7 సంవత్సరాలు మహాశ్రమలు లోకంలో రాబోతున్నాయి. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని చూస్తే తెల్లని గుర్రము కనబడాను, నెంబర్ వన్. రెండవ మాట, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. విల్లు పట్టుకొని కూర్చున్నాడు, మాట అర్థం చేసుకోండి. విల్లు పట్టుకొని కూర్చున్నటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మూడవ మాట, అతనికి ఒక కిరీటము ఇవ్వబడెను. కిరీటము ఇవ్వబడెను, కిరీటము కలిగిన వాడు కాడు, కిరీటం పెట్టుకున్నవాడు కాదు, కిరీటం అతనికి ఇవ్వబడింది. ఇచ్చినవాడెవడు? ప్రశ్న. కాబట్టి ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికంటే గనుడు. కాబట్టి ఇచ్చినవాడిని మనం తెలుసుకుందాం, పుచ్చుకున్నవాడిని తెలుసుకుందాం. అతనికి కిరీటము ఇవ్వబడింది. నాలుగవది చూస్తే, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. అతనికి ఇవ్వబడిన కాలమందు, ఇవ్వబడిన అధికారము చలాయిస్తూ జయించుచు జయించటానికి, ఇవ్వబడిన కాలం సంపూర్ణం చేసుకోవడానికి బయలుదేరాడని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇందులో ఉన్నటువంటి విషయములు ఏమిటి అనేది మనం జాగ్రత్త పరిశీలన చేస్తే ఒక్కొక్కటి జాగ్రత్తగా గమనిద్దాం. తెల్లని గుర్రము కనబడెను. గుర్రము వేగమునకు గుర్తుగా కనిపిస్తుంది, ప్రయాణమునకు గుర్తుగా కనిపిస్తుంది. గుర్రములో 2 గుణాలున్నాయి. కళ్ళకు గంతలు కట్టినప్పుడు అది బహు ధైర్యము కలిగినటువంటి జంతువు. కళ్ళకు గంతలు లేనప్పుడు అది చాలా పిరికి జంతువు. గంతలు లేకపోతే దాని దృష్టి ఒక దగ్గర నిలపలేక ప్రతి చిన్న శబ్దానికి బెదురుతూ తిన్నగా నడవాల్సింది అడ్డం తిరిగిపోయి నడుస్తుంది. మహాబెదురుగొట్టు జంతువు అది. అదే కళ్ళకు గంతలు కట్టినప్పుడు, తన దృష్టి సరిచేయబడినప్పుడు అది బహుధైర్యము కలిగిందిగా. యుద్ధ భేరీలు వినబడుతున్న దూచుకొని పోద్ది ఆ యుద్ధం రంగంలోనికి. ఎంత తేడా చూడండి, గంతలు కట్టడంలోనే తేడా వచ్చింది. కుళ్ళరా, అవే కళ్ళు, అదే గుర్రం, అయ్యే కాళ్ళు. కానీ పుట్టినప్పుడు గంతలు లేవు, మధ్యలో గంతలు కడతం వల్ల దానిలో మార్పు వచ్చింది. చాలామంది అంటారు, నేను పాపం చేయడం ఇష్టం లేకపోతే దేవుడు పాపాన్ని ఎందుకు తీసుకొచ్చాడు, ఇట్లాగెందుకు పుట్టించాడు, అట్లాగెందుకు చేశాడు, ఇలా ఎందుకు చేశాడు అంటుంటారు. దేవుడిని పుట్టించాడు, అన్నిటినీ ముందు పెట్టాడు. చేతులు కట్టుకో, నువ్వు ఆశ్రయించబడతావు. గంతలు కట్టుకో, నువ్వు ధైర్యం కలిగిన వ్యక్తి అవుతావు. ఈ లోకములో అటు ఇటు చూచి బెదిరిపోకుండా నీవు ఉండాలంటే నీ దృష్టి తిన్నగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. సరిగా ఉండాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. సరైనటువంటి దృష్టి కలిగి, తిన్నని దృష్టి కలిగి, దేవుణ్ణి మయపరిచేవారిగా మనం జీవించాలి. ప్రియులరా, దేవుని మాట అర్థం చేసుకోండి. అటు ఇటు చూచేవారిగా మనం ఉండకూడదు, అటు ఇటు తిరిగేవాడిగా మనం ఉండకూడదు, అటు ఇటు వెళ్ళేవారిగా మనం ఉండకూడదు. మనకు ఒక ఉద్దేశం ఉన్నది, దేవుడు ఒక ఏర్పాటు మన కొరకు చేశాడు. తెల్లని గుర్రం, ఈ తెల్లని తెల్ల గుర్రం, తెల్లని రంగు పరిశుద్ధత గుర్తని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న పద్ధతి వేరు. ఇది ఒక రంగును సూచిస్తున్నటువంటి గుర్రం. తర్వాత విషయాలు మనం అర్థం చేసుకుంటే పూర్తి అర్థం సంపూర్ణమవుతుంది మనకి. తర్వాత మాట గమనించండి, ఈ తెల్లని గుర్రం మీద ఒకడు ఒక రౌతు కూర్చొనున్నాడు. అతడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. విల్లు విల్లంబులు, విల్లు పట్టుకొని కూర్చున్నాడు. ఎందుకండి విల్లు? విల్లు వలన ఏమిటి జరుగుతుంది? చీల్చి వేస్తుంది విల్లు. బాణం వేసినప్పుడు విల్లు సంధి పెట్టి ఆ బాణము వెళ్ళి ఏ మనిషిని కానీ జంతువుని కానీ ఛేదించినప్పుడు, ఆ గురిని ఛేదించినప్పుడు అది చీల్చివేస్తుంది. విల్లు చీల్చివేసేటువంటిది. నిజమే ప్రియులారా, గమనించండి, చీల్చివేయటము వాడి ప్రవృత్తి, వాడి వృత్తి, వాడి వృత్తి. విల్లు పట్టుకొని చీల్చివేయటానికి వాడు బయలుదేరాడట. మాట వినని వారిని, లోబడని వారిని, ఒప్పుకొని వారిని, తప్పుకొని తిరుగుతున్న వారిని వాడు పట్టుకొని చీల్చివేయటానికి బయలుదేరాడు. ప్రియులారా, దేవుని మాట అర్థం చేసుకోండి. కాబట్టి వాడు చీల్చే గుణం కలిగినటువంటి వాడు. నెంబర్ 2, రెండవ మాట మనం పరిశీలన చేసినప్పుడు, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతనికి ఒక కిరీటము ఇవ్వబడెను. పుల్లరా, అర్థం చేసుకోండి, కిరీటం ఇవ్వబడింది అతనికి. కిరీటం కలిగి ఉన్నటువంటి వాడు కాడు.
మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తే లూకా సువార్త 4:6 ఎత్తైన కొండపై కేసు ప్రభు వారిని సాతానుడు తీసుకొని వెళ్ళి లోకమంతా ఒక్క నిమిషంలో చూపించి నువ్వు నాకు మొరక్కితివా ఇదంతా నేను నీకు ఇస్తానన్నాడు. లూకాలో మాత్రమే వ్రాయబడిన మాట, ఇది నాకు ఇవ్వబడింది దేనిని నీకు ఇస్తానన్నాడు. మాట అర్థం చేసుకోండి, ఎంత ఈ లోకము దాని మహిమ నాకు ఇవ్వబడింది. ఎవరిచ్చారు? నువ్వే ఇచ్చావు. ఓ దేవుడా, ఓ సృష్టికర్త, నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ఇది నాదైపోయింది. నువ్వు నాకు మొక్కితే నీకు ఇస్తా. ఎంత అవివేకమైన మాట అర్థం చేసుకోండి. ఇచ్చిన వాడికి తక్కువైతే ఇచ్చాడా ఎక్కువైతే ఇచ్చాడా? ఇచ్చేసింది మరల ఎందుకు ఆయనకి? నీకు ఇచ్చేసాడు, దానం ఇచ్చేసాడు, ఇచ్చింది తీసుకోడు కదా, ఆ తీసుకోవడానికి మళ్ళీ బ్రొక్కాలా? అర్థం చేసుకుందాం. శోధిస్తుంది సాతాను, మళ్ళీ కూడా శోధిస్తుంది, మ్రొక్కమని శోధిస్తుంది. షడ్రక మేషక అబ్దునగోలు శోధించింది శోధకుడు. మ్రొక్కని ఎడల అగ్నిగుండంలో వేస్తాం, మ్రొక్కని ఎడల సింహాల బోన్లో వేస్తాం దానియేలు శోధించింది. ప్రియరా, దేవుని మాట అర్థం చేసుకోండి. మ్రొక్కమని శోధన నిన్ను కూడా శోధిస్తుందా? నిన్ను కూడా శోధిస్తుందా? అది కలగాలంటే, ఇది కలగాలంటే, ఇల్లు కలవాలంటే, పొలం కలవాలంటే, బిడ్డలు కలవాలంటే, కుటుంబం కలవాలంటే మ్రొక్కో. చిన్న చిన్న అవసరాలకు మ్రొక్కుతున్నావేమో, జాగ్రత్త. నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొకళ్ళు కలిగి ఉండకుండా దేవుడు ఆజ్ఞాపిస్తుంది. ఆజ్ఞ సాతాను అడుగుతున్నాడు దేవుణ్ణి, సాక్షాత్తు ప్రభువారు, నువ్వు నా మ్రొక్కితే నేను ఇస్తా, ఇది నాకు ఇవ్వబడింది, నాకు ఇవ్వబడిందే కానీ నాది కాదు ఇది. అర్థం చేసుకోండి, నాది కాదు, నాకు ఇవ్వబడింది. అర్థం చేసుకుంటున్నారా? ఈ గుర్రం మీద ఉన్నటువంటి వారికి కిరీటము ఇవ్వబడింది, కిరీటం ఇవ్వబడింది. ఈ సందర్భంలో ఒక మాట మనం చదువుకుని ఇక్కడికి వద్దాం. 4:2 మనం పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథం 4:2 మనం పరిశీలన చేస్తే, వెంటనే నేను ఆత్మవశుడినై తిని అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం ముందు ఒకడు ఆశ్చర్యుడై ఉండెను. ఆశ్చర్యుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మర్కట మూల ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఈ అధ్యాయం చివరికి వచ్చినప్పుడు అంతా నీవే సృష్టించావయ్యా, ఈ సృష్టి అంతా నీవే, కాబట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు నీవే పొందనర్హుడవు అని చెబుతూ ఈ 24 పెద్దలు లేచి సాష్టాంగపడి వారి కిరీటములు, వారి సువర్ణ కిరీటములు ఆయన పాదముల దగ్గర, అనగా ఆ సింహాసనము దగ్గర వారు పడవేశారు. కిరీటము అధికారానికి సాదృశ్యంగా ఉంది. వారి అధికారములు దేవునికి పాద దాసోహం చేశారు, పాదముల దగ్గర పడవేశారు. పిల్లలు అర్థం చేసుకోండి, 24 కిరీటములు కలిగిన 24 పెద్దలు ప్రభు ముందు కూర్చున్నారు. ఆయన సింహాసనాశుడై కూర్చున్నాడు. ఆయన సింహాసనము కలిగిన వాడు, సింహాసనములు ఇచ్చేవాడు, అధికారం కలిగిన వాడు అధికారములు ఇచ్చేవాడు, కిరీటము కలిగిన వాడు, కిరీటములు ఉన్నవాడు కిరీటములు ఇచ్చేవాడు. ఇతను కూడా ఒక కిరీటం ఇవ్వబడింది, క్రీస్తు కాదు ఇతడు. కిరీటం ఇవ్వబడింది క్రీస్తు కాదు, లోకం ఇవ్వబడింది క్రీస్తు కాదు. అప్పుడు లోకాధికారి యేసయ్య సర్వాధికారి, సర్వమునకు భూమి మీదను పరలోకమందు నాకు అధికారం కలదు. సాతానుకు లోకమంది అధికారం, వాడు లోకాధికారి, వాడికి ఇవ్వబడింది లోకం. పిల్లలు అర్థం చేసుకోండి, వాడిది కాదు లోకం, వాడి సొంతం కాదు, వాడికి ఇవ్వబడింది, దేవుడిచ్చాడు. అలాగే కిరీటం ఇతనికి ఇవ్వబడింది, దేవుడు కాదు. తెల్ల గుర్రం ఉంది కదా అని మోసపోకండి. ఈ తెల్ల గుర్రం మీద కూర్చున్నవాడు వెలుగుతో వేషముతో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త, అబద్ధ ప్రవక్త. తానే వెలుగుతో వేషం వేసుకొని మన మధ్యకు వస్తాడు. 3.5 సంవత్సరాలు 42 నెలలు పరిపాలన చేస్తాడు. మొదటి పేతృపత్రిక 5:7-8 ప్రకారం ఎవరైనా ఎవరిని మృంగుదరాని వేతకొచ్చు తిరుగుచున్నాడు. గర్జించు సింహం వలె చీల్చివేయటానికి తిరుగుతున్నాడు.
రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఎలీషా వెనక తిరిగి వచ్చినప్పుడు 42 మంది పిల్లల్ని చీల్చేసింది. 2 అడుగులకు బంట్లు అక్కడ చీల్చివేయటం వాడి పని. చీల్చివేసేటువంటి వాడు అబద్ధ ప్రవక్త. ఇంకొకడు ఉన్నాడు అంత్యక్రీస్తు, మూడోవాడు సాతానుడు ఆది మహాఘట సర్పం. ఈ ముగ్గురు దుష్టత్రయం. ఈ ముగ్గురు ఏలుబడి వేస్తారు 7 సంవత్సరాలు. ముందు 3.5 సంవత్సరాలకు వస్తారు ఇద్దరు అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు, నిన్ను నన్ను మోసం చేయటానికి, ఎత్తబడక మిగిలిపోయిన వారిని మోసం చేయటానికి, క్రైస్తవులు మోసం చేయటానికి తెల్ల గుర్రం వేసుకొని వస్తున్నాడు, కిరీటం పెట్టుకొని వస్తున్నాడు, విల్లు పట్టుకొని వస్తున్నాడు, జయిస్తున్నాడు, జయించబోతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు చాలామంది నమ్ముతారు ఈయనే క్రీస్తు, మంచివాడైన ఈయన కోసం ఎదురు చూసామనుకుంటారు. హేయమైన వస్తువులు దేవాలయంలో నిలబెట్టబడినప్పుడు కొండలకు పారిపోతారు, అయ్యో మేము క్రీస్తుని సిలువేశాం. ఆ రోజు ఏడుస్తారు, బాధపడతారు. ప్రియ సహోదరి సహోదరుడా, మభ్య పెడతానికి, దేవుని మార్గం నుంచి తప్పించటానికి తానే వెలుగుతంత వేషం వేసుకొని రాబోతున్నాడు తెల్లని గుర్రమేకి. విల్లంబులు విల్లు పట్టుకొని చీల్చివేయటానికి వస్తున్నాడు. కిరీటం ఇవ్వబడింది అతనికి. ఇటువంటి వాడు ఏలుబడి చేసే దినాలు రాబోతు ఉన్నాయి. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ 4 భాగాలు మనం పరిశీలన చేసినప్పుడు వాడు డంబపు మాటలు పలుకుతూ దేవుడు వాడికి ఇచ్చిన అధికారం 3.5 సంవత్సరాలు అంటే 42 నెలల అధికారం వాడు జరపటానికి వస్తాడు. నేనే క్రీస్తునని నమ్మిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అనేక మంది వాడి వెనకాల వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం, కొద్ది దినాలు, కొంతకాలంలోనే విడిపోయి విడివడి దేవుని పిల్లలు దేవుని తెలుసుకుని వాడి దగ్గర నుంచి పారిపోతారు. అప్పటి వరకు వాడు అందరినీ మోసం చేస్తాడు. ఇది మొదటి ముద్ర. ఈ మొదటి ముద్ర విప్పడమే సాతాను ఆరంగేటం చేస్తుంది. వాడు తెల్ల గుర్రం మీద ప్రయాణం చేస్తూ మనుషులను మోసం చేయబోతున్నాడు. విల్లు పట్టుకొని వస్తున్నాడమ్మా, విల్లు నిన్ను చీల్చివేసేది. ఎస్, ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎందరు చెప్పినా, ఎన్ని మాధ్యమాల ద్వారా, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, మీటింగుల ద్వారా, ఇరుకు పొరుగు వారి ద్వారా, కరపత్రాల ద్వారా దేవుని వాక్యం విరివిగా అందించబడుతున్నా, నాకు కాదులే, నాది కాదులే, నేను కాదులే అనుకోని నువ్వు ఇంకా జాగు చేస్తూ ఉన్నావేమో. రక్షణకు రాకుండా, దేవుని తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, ప్రభు తెలుసుకొని కూడా తెలియనట్టుగా బ్రతుకుతున్నావేమో, నీ బ్రతుకులో మార్పు లేకుండా జీవిస్తున్నావేమో. వాడు విల్లు పట్టుకుని వస్తుందో నీకోసమే గుర్తుపెట్టుకో. ఎవరైతే దేవుడికి లోబడరో వాడి మీద అపవాది గురి పెట్టబోతున్నాడు. లోబడిన పిల్లలకు శ్రమ, బుద్ధిహీనుని వీపుకి బెత్తం. రేపు పొద్దున వాడు తీస్తున్నాడు. వాడి భార్యను పడటాన్ని ఇష్టపడుతున్నావా, లేక క్రీస్తు ప్రభు వారితో కూడా కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఎగిరి క్రీస్తుతో కూడా జీవిస్తే అది ఎంత గొప్ప భాగ్యం, అది ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ గొర్రె పిల్ల ఎంత గొప్ప జయాన్ని పొందుకోండి. వీడు జయించు జయించుటకు బయలుదేరాడు, కానీ యేసయ్య ఆల్రెడీ జయించేశాడు. ప్రాయబడిన మాటను గమనించండి. 5వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, ఆ పెద్దలలో ఒకడు అంటున్నాడు, ఎడవకుము, ఇదిగో దావీదునకు చిగురైన యూదాగోత్ర సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఎట్లా జయం పొందాను? ఆ క్రింద వచనంలో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండటం చూచితిని. వధింపబడిన గొర్రెపిల్ల జయము పొందింది. సిలువ జయం, మరణం మీద జయం. ప్రభు అన్నాడు 1వ అధ్యాయంలో మనం చూస్తే 17-18 వచనాల్లో, మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణం మీద జయం పొందాడు ఆయన, మరణ కారణాల మీద జయం పొందాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జయము పొందిన యేసయ్య జయశాలి, జయశాలి అని జయించేశాడు కాబట్టే ముద్రలు విప్పుతున్నాడు. 3.5 ఏళ్ళు జయించడానికి వాడికి అధికారం. 3.5 ఏళ్ళు జయించి జయించు చూపోతా వస్తాడు అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫెట్, నిన్ను నన్ను మోసపోచడానికి. ప్రియ సహోదరి తెలుసుకో, వాక్యాన్ని తెలుసుకో, వాక్యంలో ఉన్న విషయాలు తెలుసుకో. వాడు కిరీటము పెట్టుకున్నాడు, విల్లు పట్టుకున్నాడు, అధికారం ఇవ్వబడింది అతనికి. అతనుకున్న అధికారం అతనిది కాదు, ఇవ్వబడిన అధికారం. 3.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత అధికారం వల్ల దేవుడు అవుతుంది. మన దేవునిది యుగయుగముల అధికారం, యుగయుగముల అధికారం, సర్వాధిక భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న సర్వాధికారి అనేవాడు మన దేవుడు. అటువంటి దేవుని బిడ్డగా ఉన్నావు నీవు. ఏ గుర్రం మీద వచ్చిన వాళ్ళు భయపడక్కర్లా, ఏ అబద్ధ ప్రవక్తను భయపడక్కర్లేదు.
వాడు వచ్చేటప్పుడు మనం ఉండం, ప్రభు మమ్మల్ని తీసుకొని వెళ్ళాయని ప్రార్థన చేయి. భక్తి కలుగుండు, భయం కలుగుండు, దేవుని కొరకు జీవించు, దేవుని సన్నిధిలో నిండి ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవా నన్ను దీవించు, నీ కృపలను బలపరచయ్యా, నన్ను ప్రత్యేకపరచున్నాయనని ప్రార్థన చేసుకుంటున్నావా? నీ కుటుంబంతో దైవ సన్నిధికి వెళుతున్నావా? క్రమంగా బైబిల్ చదువుకుంటున్నావా? దేవుని వాక్యం విన్నప్పుడు దాని ప్రకారం జీవించడానికి భయం కలిగి ఉన్నావా? అటువంటి స్థితి కనుక లేకపోతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభు నన్ను మంచి స్థితిలో ఉంచాయా, మంచి వ్యక్తిగా చేయాయా, క్రమంగా గుడికి వెళ్ళు, నీ భార్య బిడ్డలను తీసుకొని వెళ్ళు. ప్రియ సహోదరుడా, అలక్ష్యం చేయబాకు. ఈరోజు నువ్వు గుడికి వెళ్ళొచ్చావా? ఈరోజు దైవజనుడు వాక్యం ఆలకించావా? దేవునితో నువ్వు ఏకీభవించావా? దైవజనుడితో ఏకీభవించావా? కలిసి ప్రార్థన చేసావా? ఆ పని ఉంది, ఈ పని ఉందని చెప్పబాకు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు. కనీసం రేపు వారమైన నీ భార్య నుండి బిడ్డలను తీసుకొని నువ్వు సన్నిధికి వెళ్ళు. నీ కుటుంబంతో దేవుని సన్నిధికి వెళ్ళు. ఇదిగో చీల్చివేసే విల్లు పట్టుకున్నటువంటి వాడు వస్తున్నాడు గుర్రం మీద. ఆ రోజు నువ్వు గుడికి వెళ్ళాలన్న గుడి ఉండదు. ఆ రోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలన్న ప్రార్థన చేసేవాళ్ళు ఉండరండి, బోధ చేసేవాళ్ళు ఉండరండి, వాక్యం చెప్పేవాళ్ళు ఉండరండి. వాక్యం కరువు కాబోతుంది ఆ దినం. నోవాహు తలుపులు వేసేసుకున్నాక వారం ముందే లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. వర్షం రావట్లేదని గేలి చేశారు, హేళం చేశారు. వర్షము చూడకుండానే నోవాహు లోపలికి వెళ్ళాడు. వర్షపు చినుకు కూడా మీద పడలేదు. వర్షం క్రమేపీ మొదలైంది. గేలి చేసి, హేళన చేసి, ఆట పట్టిస్తూ తలుపులు కొట్టిన వాళ్ళు, వాడను చరిచిన వాళ్ళు అమతమాన చేతులతో చావు భయం వచ్చి ఏడుస్తూ, నవహు నవహు తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, మేము చచ్చిపోతాం. ఎంతసేపట్లో మారిపోయింది మాట? ఒక నిమిషములో వారి సంతోషం ఏడుపుగా మారిపోయింది. ఒక నిమిషంలో వారి కేకలు, వాళ్ళ హేళన దీనంగా మారిపోయింది. అడుక్కుంటున్నారు, అడుగుతున్నారండి. అటువంటి పరిస్థితి మనకు దాపురించకుండా ఉండాలంటే, అటువంటి స్థితిగతులు మన మీదకి రాకుండా ఉండాలంటే, ఈరోజే ప్రార్థించు, ఈరోజే మోకరించు, ఈరోజే బైబిల్ తీసుకో. దేవా నన్ను క్షమించు అయ్యా, ఇదిగో చీల్చివేసే ఆ బాణాలకి, ఆ విల్లుకి, ఆ విలుకాడికి నేను చిక్కకుండా ఈ గువ్వ ప్రాణాన్ని తప్పించాయా అని ప్రార్థన చేయి. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ఏకీభవించండి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడున్నా, ఏమై ఉన్నా, దైవ సన్నిధిలో నా మాటలు వింటున్నావు గనక ప్రార్థన చేయి. ఒక్క నిమిషం నీకు కళ్ళు మూసుకో, ఒక్క నిమిషం నీకు వీలైతే మోకరించు, ప్రభు సముఖంలో ప్రార్థించు. ప్రభువా, భయంకరమైన ఉగ్రత, ఉపద్రవం మా ముందున్నది. అబద్ధ ప్రవక్త నీ వేషం వేసుకొని తెల్ల గుర్రం మీద రాబోతున్నాడు. వాడు చీల్చివేయటానికే వస్తున్నాడయ్యా. నేను వాడి నుంచి తప్పించబడుటకు నీ కృప చూపయ్యా, నీతో కలిసి వచ్చుటకు కృప చూపయ్యా, నీ యొక్క పెండ్లు విందుకు ఎగిరి వచ్చే భాగ్యం దయచేయి, ఏడేళ్ల విందులో ఉండే భాగ్యం దయచేయని ప్రార్థన చేయి. సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన యేసయ్యానికి స్తోత్రం. ఈరోజు నీ మాటలు ఆలకించిన ప్రతి వ్యక్తిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి సంఘాన్ని దీవించండి, ప్రతి సేవకుడిని దీవించండి, అభివృద్ధిపరిచి ఆశీర్వదించండి అయ్యా. బిడ్డల పనులను దీవించు, పాడి పనులను దీవించు, ఉద్యోగ వ్యాపారములు దీవించు, బిడ్డలను దీవించండి, వారి ప్రతి అవసరాలు తీర్చండి నాయన. కుటుంబంలో ఏ కొరత కలత కలిగి ఉన్నారో సరిచేయండి. ఇదిగో అబద్ధ ప్రవక్త వెలుగుతూ వేషం వేసుకొని తెల్లని కుర్ర యొక్క విల్లు తీసుకొని వస్తున్నాడు. వాడికి ఒక కిరీటం ఇవ్వబడిందయ్యా, కానీ ఇచ్చినవాడు నీవు, పుచ్చుకున్నవాడు వాడు. ఇది నాకు ఇవ్వబడింది, నీకు ఇస్తా, నాకు మొరక్కుతావా అంటున్నాడు. దేవాని స్తోత్రం. సాతాను ఇచ్చే వాటికి మేము పరిగెత్తుతున్నామేమో, వాడికి ఇచ్చింది నీవేనన్న సత్యం తెలుసుకోకుండా ఉన్నామేమో. అందరికీ ఇచ్చేటువంటి దాత, మా ప్రాణదాత, నీకు స్తోత్రాలు. నీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం ఆలకించిన ప్రతి హృదయాన్ని నీ కొరకు స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు నన్ను మీ అందరు పొందున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూడండి, అనేకులకు పరిచయం చేయండి. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడండి. ప్రకటన పరమగీత మర్మాలను మీకు బోధించడం జరుగుతుంది. శ్రేష్టమైన ఈ మాటలను క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం 8 నుంచి 8:30 వరకు
మీరు వీక్షించి అనేకులకు పరిచయం చేర్చి దైవాశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు ప్రకటన మనం చేస్తున్నాం. మీకేమైనా ప్రార్థన అవసరతలున్నా, మీ సూచనలు, మీ సలహాలు మేము ఆహ్వానిస్తున్నాం. మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మాతో సంప్రదించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. Thank you.